ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन की मेयर गदवाल विजयलक्ष्मी ने एमएनजे अस्पताल के पेडियाट्रिक वार्ड का दौरा किया और वहां पर मौजूद बच्चों से मुलाकात की और उनकी खैरियत के बारे में डॉक्टरों से बातचीत की। మన ఎవ్రీ ఫెసిలిటీ ఒక బీదోడికి ఇవ్వగలిగిన రోజే మనం సక్సీడ్ అయిందాము అని అనుకునే ఇది ఆయన లోపల ఉంది. అందుకే ఆ మంచి ఆలోచనతో ఈరోజు ఆయన ఈ గవర్నమెంట్ ఉచిత వైద్యం ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి, ఉచిత విద్య ఇవ్వాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఆయన వచ్చినందుకు మీరందరూ కూడా అదే విధంగా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ యుఎస్ లోపల హాస్పిటల్లో వర్క్ చేశాను అండ్ కార్డియాక్ యూనిట్లో వర్క్ చేశాను. సో నాకు తెలుసు, అంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే కూడా పాలిటిక్స్లో వస్తా అనుకోలేదు. నేను మెడికల్ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నాను నిమ్స్ లోపల కార్డియాలజీ డిపార్ట్మెంట్లో. అయితే కొంచెం నాకు డిస్టర్బ్ కొంచెం అంటే అంత నచ్చకుండా, అంటే ఇప్పుడు మనం మాట్లాడే విధానంతోనే పేషెంట్ మంచిగా అయిపోవాలి. నేను ఐ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే విద్య అంటే మన వైద్యం చేసే కన్నా నువ్వు స్టెథోస్కోప్ పెట్టి నువ్వు ఇంజెక్షన్ ఇచ్చి నువ్వు మందులు ఇచ్చే కన్నా మీ మాట్లాడేసారి మీరు పేషెంట్తో బిహేవియర్తోనే పేషెంట్ మంచిగా అయిపోతుంది. అదే నేను ఐ బిలీవ్ ఎందుకంటే యుఎస్లో అట్లాంటి ట్రీట్మెంట్ మేము ఇచ్చాను. నేను రీసెర్చ్లో ఉండే కానీ ఆ పేషెంట్తో మాట్లాడటము, వాళ్ళతో ఒక నిదానం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, కసురుకోవడం కాకుండా ఇట్లాంటివి ఉంటే ఐ థింక్ పేషెంట్ అదే చాలు. వాళ్ళు హ్యాపీ హాఫ్ వాళ్ళ హెల్త్ వచ్చేస్తున్నాడు. సో అదే విధంగా మీరు అందరూ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఐ వాంట్ యూ టు ప్లీజ్ డూ దట్ సర్. ఎందుకంటే అట్లనే మనం చాలా మంది అండ్ స్పెషల్లీ టు క్యాన్సర్ పేషెంట్స్, బికాస్ దే ఆర్ హియర్ లాంగర్ దెన్ ఎనీ అదర్ పేషెంట్. ఎవరికంటే ఎక్కువ ఉన్నారో అంటే క్యాన్సర్ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. మేము చూసిన వాళ్ళు చిన్న చిన్న అక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళు మంత్స్ ఇక్కడ ఉండవలసి వస్తుంది. అప్పటికి మన రేడియేషన్ కీమోలు మనకు తెలుసు ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అని ఉంటాయి. సో అది ఒక్కటి మీరు మీ దీంట్లో కలుచుకుని ప్లీజ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. ఎంత మంచిగా ఉంటుంది మంచిగా. దట్స్ ఆల్ ఇస్ ద మెసేజ్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ టు యు టుడే. థ్యాంక్ యూ.